అంటే మీరు అవధానాలు చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు కూడా. ఏదన్నా ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమన్నా అవధానాలకు సంబంధించింది ఏదన్నా? వాటికి సమాధానం చెప్పేటప్పుడు ఎన్నో చమత్కారాలు దొర్లుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఒకసారి ఆకాశవాణిలో అరగంటలోనో గంటలోనో అవధానం చేయమంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ఇంకా వేగంగా ఒకసారి చేశారంట కదా. కొప్పరం ఉండేనేని అదిగో ఇదిగో అని చూచుచుండగా చెప్పును వేల పద్యమును శీఘ్రత రాశువులోన. ఆ భాగవతాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? వాటిని చూసిన వాడిని కూడా నేనే నాకు సంతృప్తిగా లేదు. అన్న తిక్కన్న నీకన్నా మిన్న సున్నా అని కొన్ని పద్యాలు రాశాను కదా. సో తిక్కన్నను అంతగా ఆరాధించిన వాళ్ళు తిక్కన్న గురించి ఇప్పుడు అనుకోలేదు స్వామి ఏదైనా చేద్దామని? తిక్కన్నను ఆరాధిస్తాను, పూజిస్తాను. అంటే మీరు ఈ వ్యాయామం అంటే శారీరక ఆకృతిని పెంచేది, బలాన్ని పెంచేది, పొగరుని ఇచ్చేది కదా. శక్తి పెంచుతుంది కానీ పొగరును పెంచుతుంది. స్వామి మీకు మొట్టమొదటిగా దర్శనమైన దైవం ఎవరు? స్వామి మీరు ఈ సన్యాసాశ్రమం తీసుకోవాలనే ఆలోచన గతంలో మీకు ఎప్పుడో చిన్న వయసులో ఉన్నారు, గతంలోనే కూడా ఎప్పుడో వచ్చిందని కూడా అంటారు కదా స్వామి, నిజమేనా స్వామి? సాధన, తపస్సు, వ్యాయామము, యోగ సాధన ఇవన్నీ నిరంతరం చేస్తూ చేస్తూ కొన్ని లక్షల కోట్లు జపం చేస్తూ ఉండగా అంటే జపము, మంత్రము, హోమము మూడు ఉన్నాయి కదా స్వామి, వీటిలో ఏది ఉత్తమమైందని అని చెప్పాలి స్వామి? పూర్వకాలంలో మహర్షులు మనం పురాణాలు చదివితే ఎవరన్నా హోమం చేసిన వెంటనే సెల్ఫోన్తో ఒక ఫోటో తీసి తీసిన వెంటనే అమ్మవారు ఏదో ఒక ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. అశోక్ సింఘాల్ ఒక ఆయన మీద ఒక ప్రయోగం జరిగింది, మీరు ఆయన మళ్ళీ తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. తొలగించడం జరిగింది. సో ఈ మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే ఒక ఎప్పటి నుంచో అంటుంటారు కదా. ఇప్పుడు చిరకాలంగా ఉన్న కొత్త సమాధానాలేనే ఉండవు. ఇప్పుడు శాంతి తగ్గిపోతుంది, క్రైమ్ పెరుగుతుంది, మనుషుల యొక్క దూరాలు పెరుగుతున్నాయి, వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఇటువంటి కర్తవ్యం కూడా నిజమే, దేశంలో ఇట్లా ఉంది. అధలు ధర్మాలు, అధర్మాలు అన్నీ ఉన్నాయి. మనం ఏం చెయ్యాలి ఈ సమయంలో? పాపాలు చేస్తూ గంగలో మునిగితేనే పోతే పాపం పెరుగుతూనే ఉంది కదా స్వామి. హరియను రెండు అక్షరములు హరియించును పాతకంబులంబుజనాభ అన్నారు. నేను హరి అన్నాను కానీ పాపాలని పోయినట్టేనా? మీ దృష్టిలో భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? గొప్ప దేశంగా మన చరిత్ర కలిగిన దేశంగా భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఏమిటి అంటే, కోట్ల మందిని చేసి సమాజం మొత్తాన్ని ఒక్కసారి మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు.